డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు గౌరీ పాషాణ శుద్ధి అడిగారు. వాదమిత్రులకు ఆయుర్వేద మిత్రులకు మన వీబర్స్కు అందరికీ నమస్కారములు. మిత్రమా, ముద్దా చిన్ని శుద్ధి ఎలా చేయాలంటే మేకమూత్రములో ముద్దార్చిని ఒక జార్ తీసుకొని మేకమూత్రం పోసి ఒక గంట సేపు బాగా ఉడకబెట్టాలి. అప్పుడు ముద్దార్చిని అనేది శుద్ధి అవుతుంది. మైసాక్షి శుద్ధి అంటే మిత్రమా, ఇప్పుడు ఆయుర్వేద మిత్రులు కొంతమంది అడిగారు మైసాక్షి శుద్ధి ఎలా చేయాలని. కేవలం ఇది అవగాహన వీడియో మాత్రం మిత్రమా, అన్నీ తెలియజేస్తాను, కానీ మీకు సంబంధించిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ముందు పోవాల్సిందే కోరుతున్నాను. తెల్ల గుగ్గిలం ఆవు పాలతో ఆవిరి యంత్రం మందు బాగా వండాలి. వండితే అప్పుడు తెలుగుగ్గిలం శుద్ధి అవుతుంది. పగడముల శుద్ధి ఎలా అని అడిగారు. పగడాలను నిమ్మ పండ్ల రసములో ఒక 3 గంటలు నానబెట్టాలి. తర్వాత ఎండబెడితే శుద్ధి అవుతుంది. విషముష్టి విత్తుల శుద్ధి ఎలా చేయాలని అడిగారు. విషముష్టి విత్తులు కడుగులో 3 రోజులు నానబెట్టాలి. తర్వాత 1-3 గంటలు వండాలి. వండితే అప్పుడు శుద్ధి అవుతుంది. ఓకే మిత్రం, అందరూ నమస్కారం. మరొక మంచి ఆయుర్వేద వాద వీడియోతో మీ ముందుంటాను. ఓకే మిత్రమా.